పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకుని డబ్బులు ఇవ్వకుండా అడిగితే బీరు బాటిల్ తో పెట్రోల్ బంక్ సిబ్బందిపై హల్చల్ చేసిన యువకుడిని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఏసీపీ జగన్ ఆధ్వర్యంలో సీఐ రాజేంద్ర నాయక్ మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం తాత నేరస్తుడు బైక్ సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న లోకేష్ మరియు అంజీ అనే యువకులు జూన్ 8వ తేదీన మాణికేశ్వర్ నగర్ హెచ్పీ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోతూ హెచ్పీ బంక్ సిబ్బంది పైన బీరు బాటిల్ తో దాడి చేసే ప్రయత్నం చేశారని పెట్రోల్ బంక్ సిబ్బంది మలేష్ ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు విచారించి నిందితుల్లో ఒకడు లోకేష్ కు అదుపులోకి తీసుకుని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇక నిందితుడి వద్ద నుండి ఒక బైక్ ను ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారని లోకేష్ పైన హైదరాబాద్ లో 8 పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులు నమోదైనట్లుగా తెలిపారు. ఇక 2వ వ్యక్తి అంజీ పరాహిలో ఉన్నాడని అతన్ని కూడా పట్టుకుంటామని లోకేష్ ను కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్ చేస్తామని సి రాజన్ తెలిపారు. అక్కడ ఒక బండి దొంగతనం అయింది, అదే బండి దొంగతనం బండిని వీళ్ళు వేరే క్రైమ్స్కి వాడుతూ ఉన్నారు. ఆ రోజు ఎవరైతే పెట్రోల్ కొట్టించుకున్నారో అదే బండి కూడా దొంగతనం చేసిన బండి. ఈ ఇన్వెస్టిగేషన్లో మేము నిన్న పాకాల లోకేషన్ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈయన కన్ఫ్యూజ్ చేయడం ఏంటంటే ఈయన పైన చాలా కేసులు ఉన్నాయి, టోటల్ ఈయనపైన ఈ కేసులో కలుపుకొని టోటల్ 10 కేసులు ఉన్నాయి. బేగంపేటలో ఒక కేసు, మారేడుపల్లి రాచకొండ లిమిట్స్లో కమిషనరేట్లో ఒక కేసు, జనగంలో కేసులు, జనగంలో 3 కేసులు ఉన్నాయి. బచ్చన్నపేటలో ఒక కేసు ఉంది, రాచకొండ కమిషనరేట్ ఉప్పల్లో కూడా ఒక కేసు ఉంది, చిలకలగూడలో 324 అంటే 10 కేసు ఉంది. మన దగ్గర ఈ పెట్రోల్ దొంగతనం కేసు, తర్వాత ఒక బైక్ థెఫ్ట్ కేసు కూడా ఈయన దగ్గర రిజిస్టర్ కావడం జరిగింది. దీంతోపాటు ఈయన అసోసియేట్ ఇంకో అంజీ అనే వ్యక్తి కూడా ఉన్నాడు, ఆయన అప్స్టాండింగ్లో ఉన్నాడు. రీసెంట్గానే మన లాలగూడ పోలీస్ కూడా ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన అప్స్టాండింగ్లో ఉన్నాడు, ఈయన కూడా మేము పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ జరిగింది. 8వ తారీఖు నాడు మల్లేష్ అనే వ్యక్తి హెచ్పీ పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉంటే 8వ తారీఖు ఈవినింగ్ నాడు ఒక అఫెండర్, అంటే ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన లోకేష్, పాకాల లోకేష్ అఫెండర్, ఆయనతో పాటు ఇంకో అఫెండర్ అంజీ అలియాస్ రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక స్కూటీ పైన వచ్చేసి 100 రూపాయలు పెట్రోల్ కొట్టమని చెప్పేసి పెట్రోల్ కొట్టినాక వెంబటే లాక్ ఆన్ చేసేసి పారిపోయారు. పారిపోయే క్రమంలో అక్కడ ఆపడానికి ట్రై చేసేస్తే అక్కడ ఉన్న మల్లేష్ తర్వాత ప్రేమైన వ్యక్తులపైన బీరు బాటలో దాడి చేయడానికి ట్రై చేశారు. వీళ్ళిద్దరు కూడా ట్రై చేసిన బట్టి అక్కడ నుంచి మళ్ళీ పట్టుకోవడం ట్రై చేస్తే పారిపోయారు. పారిపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చేసి పెన్షన్ కేసు కట్టాము. దానిపైన ఇన్వెస్టిగేషన్లో బాగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ పాకాల లోకేష్ అనే వ్యక్తిని మేము నిన్న 4 గంటలకి అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసిన తర్వాత ఒక వెహికల్ కూడా దానికంటే ముందు రోజు అంటే